నేనన్న మాటలకి వసుదార ఫీల్ అయి ఉంటుంది, కానీ ఇంట్లోకి వస్తున్నాను, ఇలా చేస్తున్నానని చెప్తే సంతోషపడేవాణ్ణి కదా, సరైన సమయం సరైన సందర్భం చూసేవాణ్ణి కదా. తను వచ్చినందుకు నేను సంతోషపడతాననుకుందా, సర్ప్రైజ్ చేద్దామనుకుందా, వసుధార ఏమనుకుందా? అసలు వసుధార నా దగ్గరికి రావడం, నా దగ్గర ఉండడం నాకు సంతోషమే, కానీ వచ్చిన టైం వచ్చిన సందర్భం కరెక్ట్ కాదు, అవన్నీ ఆలోచించాలి కదా. ఒకరు ఏం చేస్తుందా ఏంటో, ఇంకా లేవలేదా? రిషి, ఏంటి రిషి, వసుధార కోసం చూస్తున్నావా? అవును పెద్దమా. వసుధార పొద్దుటి నుంచి కనపడట్లేదు రిషి. తన గదిలో చూశాను, తను లేదు. గదిలో లేకపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్ళింది? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది రిషి? వసుధారకి చెప్పే అలవాటు లేదు కదా, చెప్పకుండా వచ్చింది, చెప్పకుండా వెళ్ళిపోయిందేమో. అలా ఎలా వెళ్తుంది పెద్దమా? ఒకరి మీద మనకి పూర్తి నమ్మకం కలిగినప్పుడు వాళ్ళు ఏం చేసినా మనకి నచ్చుతుంది రిషి. కానీ మనం అనుకున్నది కరెక్ట్ కాదని తర్వాత తెలిసినప్పుడు మనమే బాధపడతాం. వసుధార విషయంలో కూడా అదే జరుగుతుంది. పెద్దమ్మ మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాన్నా, వసుధారని నువ్వంతగా నమ్మడం నాకు నచ్చలేదు. వసుధార మనకి చెప్పకుండానే ఇంటికొచ్చింది. నువ్వు తనని అవసరానికి మించి పట్టించుకుంటున్నావేమో. పెద్దమ్మా, మీరు అలా ఆలోచించకండి. ఈ ఇంటికొచ్చే స్వతంత్రం తనకుంది. వదినా, వసుధార ఎక్కడుంది? నాకు కనిపించలేదు రిషి. పొద్దున్న యోగాలు ఆసనాలు ఏం మొదలు పెట్టలేదు కదా ఈ పొగరు. డాడ్, చెక్కు. డాడ్, వసుధార కనిపించిందా? ఏంటి, వసుధార కూడా కనిపించట్లేదా? వసుధార కూడా అంటే ఇంకెవరు కనిపించట్లేదు డాడ్. జగతి కూడా కనిపించట్లేదు డాడ్. నేను వసుధార గురించి వెతుకుతున్నాను. అయితే నేను జగతి కోసం వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళుంటారబ్బా ఇద్దరు? ఈ పొగరింటో మెసేజ్ పెట్టింది. సార్, మీకు ఒక లొకేషన్ పంపిస్తున్నాను, అర్జెంట్గా ఇక్కడికి రండి. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది, రమ్మంటే నేను వస్తానా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎలాగైనా రావాలి సార్. తను అసలు ఎక్కడికి వెళ్ళిందో చెప్పకుండా లొకేషన్ పెట్టి రమ్మంటే సరిపోతుందా? ఫోన్ చేసి క్లాస్ ఇస్తే కానీ దారికి రాదు సార్. ఫోన్ చేయకండి, మీరు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయనేమో. నేను ఫోన్ చేయకుండా తనే ముందు చెప్తుంది ఏంటి డాడ్? నేను బయటకు వెళ్తున్నాను. హే, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో నాకు కూడా తెలీదు. ఎక్కడికో తెలియకుండా ఎలా వెళ్తావు డాడ్? వసుధార లొకేషన్ పంపించి నన్ను రమ్మంది. అది నేను నీతో పాటు వస్తాను. వద్దు డాడ్. అది కాదు రిషి. బాయ్ డాడ్. బాయా రిషి. రిషేంద్రభూషణ్, హలో. వెళ్ళిపోయాడు. అవును, వీళ్ళిద్దరేమైనా గొడవపడ్డారా? ఆయన వాళ్ళ మధ్యలో నేనెందుకు? వాళ్లే గొడవపడతారు, వాళ్లే కలిసిపోతారు. ఇంతకీ జగతి ఎక్కడికి వెళ్ళిందప్పా? ఫోన్ చేస్తేనేమో ఫోన్ తీయట్లేదు.
జగతి మెసేజ్ చేసింది. ఓకే, ఈ డ్రెస్ వదిలే, డ్రెస్ మార్చుకుని వెళ్దాం. మహేంద్ర. ఎస్. హాయ్ రిషి, ఎక్కడికి వెళ్తున్నాడు? రిషియా? తెలీదు వదిన గారు. తెలియకపోవడం ఏంటి మహేంద్ర, ఇందాకే మాట్లాడావు కదా.